నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో పింఛన్ల కోసం మూడో రోజు తప్పని తిప్పలు. వడదెబ్బతో ఇద్దరు వృద్ధుల మృతి, ప్రభుత్వ హత్యలేనన్న చంద్రబాబు. జగన్ తెచ్చిన భూహక్కు చట్టం రైతుల మెడకు ఉరితాడేనన్న చంద్రబాబు. భూదోపిడీ కోసమే తెచ్చారని మండిపడిన పవన్ కళ్యాణ్. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు చంద్రబాబు లేఖ. మెరుగైన పీఆర్సీ, సకాలంలో జీతాలు ఇస్తామని హామీ. జగన్ కు బుద్ధి చెప్పాలని పిలుపు. కేంద్రంలో అధికారానికి వస్తే 23 హామీల అమలు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల. మరోసారి దగా చేస్తోందన్న కిషన్ రెడ్డి. తెలంగాణపై మోదీ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపుతోందన్న రేవంత్ రెడ్డి. గుజరాత్ కు లక్షల కోట్లు తరలించుకుపోయారని ఆరోపణలు. రేవంత్ సవాలును స్వీకరించిన హరీష్ రావు. ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు, రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన. రాయ్బరేలీలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ. అమేఠీ బరిలో కిషోరి లాల్ శర్మ. కాంగ్రెస్ యువరాజు పారిపోయారన్న మోదీ. తెలుగు రాష్ట్రాల్లో మరింత తీవ్రమైన ఎండలు. ఏపీలో 47.7 డిగ్రీలకు చేరిన గరిష్ట ఉష్ణోగ్రత. తెలంగాణలో 46.7 డిగ్రీలు నమోదు. పింఛన్ డబ్బులు ఇంటి వద్దకు తెచ్చి ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం చేసిన కుట్రలో వరుసగా మూడో రోజు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు విలవిల్లాడిపోయారు. పింఛను డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి గురువారం 7 ప్రాణాలు కోల్పోగా ఇవాళ ఇద్దరు మృత్యువాత పడ్డారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సురేంద్రనగర్కు చెందిన ఎల్లమ్మ పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి గురువారం వడదెబ్బకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడమ్మ వితంతు పింఛన్ తీసుకోవడానికి వెళ్లి అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు సూచించారు. ఇవాళ చాలా జిల్లాల్లో పింఛన్ల కోసం లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బ్యాంకుల వద్ద భారీ లైన్ల కారణంగా ఇబ్బంది పడ్డారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇదే పరిస్థితి కనిపించింది. మన్యం జిల్లా సాలూరులో చుట్టుపక్కల గ్రామాల నుంచి బ్యాంకులకు తరలివచ్చి గంటల కొద్దీ క్యూలో నిలబడిన తర్వాత ఈకేవైసీ కాలేదంటూ కొందరిని, పెన్షన్ సొమ్ము జమ కాలేదని మరికొందరిని వెనక్కు పంపారు. మరికొందరికి వేలుముద్రలు పడకపోవడంతో వృద్ధులు నీరసించిపోయారు. కోనసీమ జిల్లాలో చాలా చోట్ల లబ్ధిదారులు 20 కిలోమీటర్లు ప్రయాణించి బ్యాంకు వద్దకు వచ్చారు. పడవలపై గోదావరి పాయలు దాటి బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు కాశారు. పింఛన్ల పంపిణీలో సీఎం జగన్ ఆడుతున్న రాజకీయ పైశాచిక క్రీడలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భాగస్వామిగా మారటం పక్షపాత వైఖరికి నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై సీఎస్ కు లేఖ రాసిన ఆయన, గత నెలలో 35 మంది చనిపోతే ఇప్పుడు ఒక్కరోజే దాదాపు 6 ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మారణ హోమానికి A1 జగన్, A2 సీఎస్ అని ఆరోపించారు. పేదల ప్రాణాలతో రాజకీయం చేయాలనుకోవడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. తక్షణమే ప్రతి లబ్ధిదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏపీలో 43 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇలాంటి సమయంలో 60 పైబడిన వృద్ధుల్ని, దివ్యాంగుల్ని, ఇతర పెన్షన్దారుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పడం ఎంతమాత్రమూ సబబు కాదని చంద్రబాబు హితవు పలికారు. వృద్ధులకు పింఛన్ల పంపిణీ విషయంలో వైకాపా ప్రభుత్వం తీరు దుర్మార్గమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. సీఎం జగన్ కు మేలు చేయాలని ఐఏఎస్ అధికారులు పింఛన్ల విషయంలో ప్రతీ నెలా ఇంతమంది వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇంతలా బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్లకు ఏముందని షర్మిల నిలదీశారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ వైకాపా ఊడిగం చేస్తారా అని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ కు బానిసత్వం చేయడం మానేసి ప్రజల మేలు కోసం పనిచేయాలని ఐఏఎస్ అధికారులను షర్మిల కోరారు. ఇది దారుణం కాకపోతే మరేమిటి? పోయిన నెల ఎంతమంది చనిపోయారు అందరం చూసాం. అంటే వాళ్ళ ప్రాణాలకి లెక్క లేదు, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు. ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం? సిఎస్ గారు అంతటి హోదాలో ఉండి, ఆ పదవిలో ఉండి కూడా మీరేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ప్రతి నెల ఇంతమందిని పొట్టను పెట్టుకోవాలి, ఇంతమందిని చంపేసుకోవాలి అని ఏమన్నా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారా? ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరము ఐఏఎస్లకు ఏముంది అని అడుగుతున్నాం. మీకు వాళ్ళు కాదు కండి జీతం ఇచ్చేది, మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మీకు
జీతం ఇస్తున్నది ప్రజలు, ప్రజల డబ్బులు. జగన్ తీసుకొచ్చిన భూ హక్కు చట్టం రైతుల మెడకు ఉరితాడుగా మారుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబజార్ కూడలిలో నిర్వహించిన ప్రజాగణం సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రజల భూముల పత్రాలు, పట్టాదారు పుస్తకంపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. భూముల పత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు ప్రజల వద్ద ఉండవన్న ఆయన, మీ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక చట్టం రద్దు దస్తనంపైనే రెండో సంతకం చేస్తామని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చాక బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామన్న చంద్రబాబు జిల్లాల వారీగా వర్గీకరణ చేసి ఎస్సీలకు న్యాయం చేస్తామని తెలిపారు. ఒంగోలు లోక్సభ స్థానంలో 40 ఏళ్లు సేవ చేసిన మాగుంట కుటుంబాన్ని కాదని, తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ను తీసుకువచ్చారని విమర్శించారు. రాజకీయాలు ఎంత చవకబారు రాజకీయాలు అయిపోయాయంటే, మొన్నటి వరకు గిద్దలూరులో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, అక్కడ అప్రతిష్ట పాలైపోయారు, చీపో అన్నారు వాళ్ళు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున దోచేశాడు ఈ నియోజకవర్గంలో. ఇక్కడ మీరు చీకొడితే ఆయన ఎత్తకే గిద్దలూరులో పడేశారు. అక్కడ పనికిరాని నేత ఇక్కడ పనిమంతుడు అవుతాడా తమలో మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎంపీని తీసుకొచ్చారు, 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి మాగుంట కుటుంబాన్ని కాదని, తిరుపతి నుంచి ఎర్ర చందనం స్మగ్లర్ ని తీసుకొచ్చారు ఇక్కడికి. ప్రాంతానికి నాయకుడు కావాలా, స్మగ్లర్ కావాలా? ప్రజల భూములను దోచేసే చట్టాన్ని జగన్ తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు, ప్రకాశం జిల్లా గిద్దలూరులో వారాహి విజయభేరి సభలో పాల్గొన్న పవన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అసెంబ్లీలో చర్చే జరగలేదని మండిపడ్డారు. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారన్న పవన్ 90 రోజుల్లో రుజువు చేసుకోలేకపోతే దోచుకుంటారా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులు, ముఠా కూలీల సమస్యలను పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైకాపా పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయన్న పవన్, 430 కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. పత్రికలు, ఛానళ్లను కట్టడి చేసేందుకు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి భయపెట్టారని మండిపడ్డారు. జర్నలిస్టులకు తగిన భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు అది, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ముందు ఏం చేశాడు, పాస్ పుస్తకాల మీద బొమ్మ వేశాడు. తర్వాత ఏం చేశాడు, సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు. రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట, మన ముఖాన్ని ఒక జిరాక్స్ కాపీ కొడతాడంట. మీకేమైనా కష్టం వచ్చింది, ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవి అని జిరాక్స్ ఇస్తే తీసుకుంటాడా? బ్యాంకుల్లోకి వెళ్ళి నా జిరాక్స్ పెడతాను, నాకు ఇవ్వు అంటే తీసుకుంటాడా? కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీస్ లో ఉంటుందంట. ఆ ఆస్తి నాదని ప్రూవ్ చేసుకోవాలంట 90 రోజుల్లో. మళ్ళీ నాదని ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. ఇక్కడుండే స్థానిక ఎమ్మెల్యే, దోలెక్కిన ఎమ్మెల్యే లాంటి వాడు ఎలా పట్టుకెళ్ళిపోతాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు రిజిస్టర్ చేసుకోవాలంట, కోర్టుకి వెళ్ళడానికి లేదు, కోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలంట. అరే 2 ఎకరాలున్న భూమి, ఒక 100 గజాలున్న ఇల్లు ఓనరు హైకోర్టుకి వెళ్ళగలడా? ప్రభుత్వం తాలూకు వ్యక్తులు కూర్చుంటే ఎంతసేపు మన ఆస్తులు కబ్జా పెట్టడానికి? మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించి సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగులు, పింఛనర్లు, టీచర్లకు బహిరంగ లేఖ రాసిన ఆయన ఉద్యోగులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ నాడు నేడు అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం, ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వమో గుర్తించాలన్నారు. గత 5 ఏళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఇబ్బందులను కళ్లారా చూశానని చెప్పారు. నెలల తరబడి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీనగాథలు చూసి చలించిపోయినట్లు తెలిపారు. హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీ తెచ్చారని ఆక్షేపించారు. అదనపు క్వాంటం పింఛన్ తగ్గించి వృద్ధులను ఇబ్బంది పెట్టారన్నారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని మోసగించారని తెలిపారు. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాలు దిగజార్చారన్నారు. ఏపీఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామంటూ గాలి కొదిలేశారని ధ్వజమెత్తారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని సీఎం జగన్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రచారం చేసిన ఆయన
తనకు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే ఆగిపోతాయన్నారు. వైకాపా ఇచ్చిన పథకాలను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఇచ్చారా అని ప్రశ్నించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చానన్న ఆయన, సచివాలయాల్లో 600 సేవలు అందిస్తున్నామని తెలిపారు. లంచాలు వివక్ష లేకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాల డబ్బు నేరుగా ప్రజల ఖాతాలకు చేరుతోందని పేర్కొన్నారు. ఏపీలో పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతోందన్న జగన్, వైకాపాను 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో గెలిపించాలని కోరారు. 10 రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని హామీలు సహా తెలంగాణకు సంబంధించిన 23 కీలక అంశాలను అమలు చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. గాంధీభవన్లో 5 న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టో విడుదల చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్లో ఐటీఐఆర్ పునరుద్ధరిస్తామని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, మైనింగ్ వర్సిటీ, రామగుండం మణుగూరు కొత్త రైల్వే లైన్, క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు, కేంద్రీయ నవోదయ విద్యాలయాల పెంపు, సైనిక పాఠశాలల ఏర్పాటు సహా కేంద్రం నిధులు స్థానిక సంస్థలు నేరుగా అందేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేడారం జాతర, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని, ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ తెలంగాణలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి వేగవంతమైన రైల్వే వ్యవస్థ, నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, ఐఐఎస్సీఆర్ ని ఏర్పాటు చేయాలని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ బ్రాంచ్ ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకమైన కాలేజీని ఏర్పాటు చేయాలని, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ క్యాంపస్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని, ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని, ఈరోజు ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ ఏర్పాటు చేయాలి. ఇవి ప్రధానమైన అంశాలు. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు మళ్లీ కొత్త హామీలతో మళ్లీ మోసం చేయడానికి వచ్చిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. భాజపా ఇప్పటికే చేపట్టిన పథకాలతో ఎన్నికల ప్రణాళికను రూపొందించి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాల అంశాన్ని విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే చేర్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలు చేయకుండా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రణాళిక లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనేది ఇందులో ఏ మాత్రం పసలేనటువంటి విచారం. ఏపీలో కలిపినటువంటి 5 గ్రామాలకు తెలంగాణ తీసుకురావడం, రేవంత్ రెడ్డి పాపము రాశిస్తున్నాడో తప్పో ఆయన తప్పో తెలియదు కానీ ఇది బైఫర్కేషన్ యాక్ట్ లో ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ గారు పెట్టింది. వీళ్ళ హయాంలో రైల్వేలకు సంవత్సరానికి ఎంత కేటాయింపులు ఉండేది, మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత కేటాయింపులు వచ్చిందో రేవంత్ రెడ్డి చర్చకు రావాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. కేంద్రంలోని భాజపా సర్కారు తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ లక్షల కోట్ల రూపాయలు గుజరాత్కు తరలించుకుపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి, సిరిసిల్లలో జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి భారసా భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. భారసకు ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. 10 ఏళ్లలో తెలంగాణకు భాజపా నేతలు ఏం తెచ్చారో, ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2021లో జనాభాతో పాటు కులగణన ఎందుకు చేయలేదో భాజపా నేతలు చెప్పాలని నిలదీశారు. రిజర్వేషన్ల రద్దు కోసమే కులగణన చేయలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు కాపాడుతారని రేవంత్ రెడ్డి వివరించారు. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియా, ఇస్తే దాని మొత్తానికి రద్దు చేసిరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు. గిరిజన యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం ఏ ఒక్క పని చేయలే. గుజరాత్ కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లిరు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్లిండ్రు, గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినరు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్లను, గుజరాత్ ఉన్నోళ్ళే మనుషులా, తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా? ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ ఒకలాక, తెలంగాణను ఇంకొకలాక సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు.
సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను తాను మళ్లీ స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 15 ఆగస్టులోపు 6 గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. హామీలు అమలు చేస్తే సిద్దిపేటలో రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తానన్న హరీష్ రావు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని విలేకరుల సమావేశంలో ప్రతి సవాల్ చేశారు. అంతకుముందు సిద్దిపేట జిల్లాలో కరీంనగర్ భారాసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్తో కలిసి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. అలవి కాని హామీలతో హస్తం అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ భాజపా రెండు కూడా రైతు వ్యతిరేకులేనని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందు దొందే, ఇద్దరు రైతు వ్యతిరేకులే. అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ శ్రీరామ రక్ష. కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. నేను అడుగుతున్నా, కేసీఆర్ ఉండగా 10 నెలల మోటార్ కాలదెట్లా? ఈ కాంగ్రెస్ వాడు రాగానే 5 నెలలనే మోటార్లు కాలుతాయి ఎట్లా? అంటే వీళ్ళకి శాతం అయితే లేదు. పరిపాలన చేతగాక కరెంటు సరిగా ఇయ్యక ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ ఎన్జీ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5 నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్లో పనిచేస్తున్న పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, పెట్టం నవీన్, ఆస్మా తస్లీం, కోయా గీతలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి 5 సెల్ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 2 సిపియులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు అంశాలను గుర్తించారు. గత నెల 23 మెదక్లో ప్రచార సభకు అమిత్ షా హాజరు కాగా రిజర్వేషన్లకు సంబంధించి ఆయన మాట్లాడినట్లు మార్ఫింగ్ చేసిన వీడియో ప్రధాన నిందితుడు పెండ్యాల వంశీకృష్ణకు వాట్సాప్ లో వచ్చింది. ఆ వీడియోను పలు వాట్సాప్ గ్రూపులకు ఫార్వర్డ్ చేయడం సహా కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా పోస్టు చేశారు. మిగిలిన వారు కూడా వారి వ్యక్తిగత ఖాతాల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో నిజం లేకపోవడంతో ఎక్స్ డిలీట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరచగా 10,000తో 2 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం, శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అటు ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు చేపట్టరాదని సతీష్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్టు చేయడానికి నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ను దాఖలు చేశారు. సిఆర్పిసి 73 కింద అరెస్టు వారెంట్ను జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అరెస్టుకు కోర్టు నుంచి అనుమతి వచ్చాక రెడ్ కార్నర్ నోటీసులను దర్యాప్తు బృందం జారీ చేయనుంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారని దర్యాప్తు బృందం గుర్తించింది. శాసనమండలి సభ్యుడిగా భారాసా నేత దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో ఆయనకు 50,000 రూపాయల జరిమానా విధించింది. 2022 ఏడాది ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా దండే విఠల్ భారాసా తరపున పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి తర్వాత ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లిన రాజేశ్వర్రెడ్డి తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని తెలిపారు. తనను ప్రతిపాదించిన కిషన్ సింగ్ గారి తన సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను సమర్పించారని వాదించారు. రాజేశ్వర్రెడ్డి పిటిషన్ పై సంతకాలు, నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలను హైకోర్టు కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిన హైకోర్టు అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా దండే విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్న దండే విఠల్ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలును 4 వారాలు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తానని దండే విఠల్ తెలిపారు. చేనేత కార్మికులను అవమానించిన కాంగ్రెస్ నేతలపై తాను ఆగ్రహం వ్యక్తం చేస్తే కాంగ్రెస్ భాజపా కుమ్మక్కై తన గొంతు నొక్కే ప్రయత్నం చేశాయని భారాసా అధినేత కేసీఆర్ అన్నారు. ఈసీ 2 రోజుల నిషేధం తర్వాత పెద్దపల్లి నియోజకవర్గం గోదావరి ఖనిలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి, మోదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ రోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీన్ని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది, మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ నేను ఇక్కడికి 2 గంటల ముందే వచ్చినా ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి 8 బావు తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఇంకొక మాట మీరు గమనించాలి,
రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ, దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని, చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేయగా ఈ కేసులో మొత్తం 6గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. A1గా పేర్ని కిట్టు పేరు చేర్చారు. చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకే రమేష్పై కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. A1 పేర్ని కిట్టు మినహా మిగిలిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో జనసేన నేత కర్రి మహేష్పై కూడా కేసు నమోదు చేశారు. కర్రీ మహేష్ తో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరుతో దూషించారని వైకాపాకు చెందిన దళిత మహిళ డి నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా హాజరయ్యారు. రాయ్బరేలీ నుంచి రాహుల్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఉదయమే ఖరారు చేసింది. గత ఎన్నికల్లో అమేఠీలో ఓడిపోయిన రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి గెలిచారు. ఈసారి కూడా వయనాడ్లో నామినేషన్ వేశారు. మరోవైపు అమేఠీలో కాంగ్రెస్ సీనియర్ నేత కిషోరి లాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. 2004 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఈసారి కిషోరి లాల్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రాయ్బరేలీకి మారటంపై భాజపా విమర్శల దాడికి దిగింది. వయనాడ్లో ఓటమి భయంతోనే రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారని భాజపా నేతలు ఎద్దేవా చేశారు. 2 స్థానాల నుంచి పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించుకోవడం ద్వారా వయనాడు ప్రజలకు ద్రోహం చేశారని కమలనాథులు మండిపడ్డారు. యుద్ధ భూమి నుంచి పారిపోయిన వ్యక్తి దేశానికి నాయకత్వం వహించాలని ఎలా అనుకుంటారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలకు ఓటమి భయం పట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ఒకరు ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోగా మరొకరు ఓటమి భయం తో 2వ స్థానం నుంచి పోటీ చేస్తున్నారంటూ సోనియా రాహుల్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గరిష్ట స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 128 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 733 పాయింట్లు పతనమైంది. 73875 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 172 పాయింట్లు తగ్గి 22476 వద్ద ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో ఎండలు భగభగా మండుతున్నాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, బండి, ఆత్మకూరులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా అర్ధవీడు, కడప జిల్లా చిన్నచెప్పలి, నెల్లూరు జిల్లా అక్కమాంబపురంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తిరుపతి జిల్లా పెద్దకన్నాలి, కర్నూలు జిల్లా పంచలింగాల, చిత్తూరు జిల్లా తవణంపల్లె, పల్నాడు జిల్లా రావిపాడులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా ఏపీలోని 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణలోనూ ఎండలు టారెత్తిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంతని, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పంబిలో 46.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెం, మంచిర్యాల జిల్లా హాజీపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.5 డిగ్రీలు రికార్డైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబాబాద్, నారాయణపేట, జయశంకర్, వరంగల్, ములుగు, జనగామ, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, హన్మకొండ, కొత్తగూడెం, నిర్మల్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.